this is Sheba Peter, and today God is speaking about the topic that is, you know, leaving anything for God. Yeah, devudu koraku manam edi odlukunna gaani devudu kachithanga manam divistadu. Let it be anything. Devudu antundochu konni chedu snehalu, konni chedu alvatlu, konni chedu matalu na koraku odluko, naaku avanni nachithalevu ani manam annappudu manam దేవుడి నిమిత్తం మనం ఎప్పుడైతే అది వదిలేస్తామో దేవుడు ఖచ్చితంగా హీ విల్ బ్లెస్ అస్. టుడే ఇఫ్ గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ టు లీవ్ సంథింగ్ ఆర్ యు నో సమ్ పీపుల్ మైట్ హ్యావ్ పుషింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్, నీ ఫ్యామిలీ మెంబర్స్ లేకుంటే నీ స్నేహితులే దేవుడేంటి ఇప్పుడు అవసరమా అని చెప్పి నిన్ను దేవుడి నుంచి దూరం చేసేవారు ఉంటారు కదా, అలాంటి వారు నుంచి మనం దూరంగా ఉండాలి. దేవుడికి నచ్చదు అలాంటి వారు. సో వెన్ వీ లీవ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, సచ్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్స్, కొంతమంది మూవీస్కి వెళ్ళే ఎంజాయ్మెంట్ ఉంటుంది అది, లేకుంటే ఏదైనా దేవుడికి నచ్చనిది ఏదైనా మనం దేవుడి కోసం వదులుకుంటే దేవుడు ఖచ్చితంగా 100 times మనల్ని రివార్డ్ చేస్తాడు. అండ్ ఆల్సో హీ విల్ గివ్ అస్ ద ఇటర్నల్ లైఫ్. అండ్ మనం చూసినట్టయితే ఇన్ మాథ్యూ చాప్టర్ 19:29 ఇలా ఉంది, అండ్ ఎవ్రీవన్ హూ హ్యాస్ లెఫ్ట్ హౌస్ ఓ బ్రదర్స్ ఓ సిస్టర్స్ ఓ ఫాదర్ ఓర్ మదర్ or children of field for my sake will receive 100 times more and will be given eternal life. See, chusinatayite God is telling us clearly. Chala mandi anta untaru kada vala family members, nu ganka yesu prabhuni namukunnataithe, nu ganka devudu namukunnataithe nee kaligindantha nee aasti anta nee chelliki raashestha, lekunte nee family members raashestha kani nee kiyanu, lekunte nu naaku oddu nu devudu namukunte antunara. అలాంటి వారు అలా అంటూనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే ఏమన్నా కానీ నేను దేవుడిని వదలను అని ఏసీని ఎప్పుడైతే పట్టుకుంటారో దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అండ్ హీ విల్ రివార్డ్ అస్ 100 times మోర్ ఫర్ వాట్ వీ హ్యాడ్ లాస్ట్, అండ్ ఆల్సో హీ విల్ గివ్ అస్ ఇటర్నల్ లైఫ్. అండ్ మనం చూసినట్టయితే దేవుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ మన ముందుంచాడు. ఏంటి ఆ రియల్ ఎగ్జాంపుల్ అంటే ఒక సన్, ఇంకొక మదర్ ఉండేవారంట. సో ఈ సన్ ఏం చేశాడంట, వాళ్ళ మదర్కి తెలియకుండా ఏసీఆని నమ్ముకున్నాడు, ఏసీఐతో నడిచేయడం, దేవుడితో చర్చ్కి వెళ్ళడం. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వాళ్ళ మదర్ అందరూ, నువ్వు చర్చ్కి వెళ్తే నేను మీతో మాట్లాడము, నువ్వు చర్చ్కి వెళ్తే నువ్వు దేవుడిని కనుక నమ్ముకున్నట్టయితే నేను అస్సలు నేను ఇష్టపడను అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ అంతా నువ్వు ఏసీఐని వదులుకుంటావా లేదంటే లేదు నేను మిమ్మల్ని వదులుకుంటా కానీ ఏసీఐని అయితే వదులుకోనని చెప్పి ఏసీఐ దారిలో వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఫ్యూచర్లో చూసినట్టయితే దేవుడు ఆయన గొప్ప స్థానంలో నిలబెట్టాడంట. ఇంకా గొప్ప స్థానంలో నిలబెట్టి మళ్ళీ ఆ రిలేటివ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మళ్ళీ ఆయన దగ్గర తీసుకొచ్చాడంట. సో మనం చూసినట్టయితే దేవుడు నిన్ను ఏదైనా వదిలేయమంటున్నాడా, లేకుంటే ఎవరైనా అగేన్స్ట్గా దేవుడు నిన్ను వదిలేయని అంటున్నారా, అలాంటి వారిని నువ్వు ఎప్పుడైతే దేవుడి కొరకు వదులుకుంటావో, అలాంటి చెడు స్నేహాన్ని, అలాంటి అలవాటుని నువ్వు ఎప్పుడైతే దేవుడి కొరకు వదులుకుంటావో దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఉన్నత స్థానంలో నిలబెడతాడు. హీస్ టెలింగ్ యూ టుడే, నువ్వు నా కొరకు ఏదో వదులుకున్నా కానీ 100 times నేను ఎక్కువస్తాను నీకు, అండ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్ అంటున్నాడు దేవుడు. సో టుడే ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యూ హ్యావ్ వాంట్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు హిమ్ బికాస్ జీసస్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఈ లోకంలో ప్రతి ఒక్కరు మనం మర్చిపోతుండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు అందరూ మంచి స్థాయిలో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు నువ్వు గొప్ప వ్యక్తివి అని ప్రేమిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు కన్నీరుతో ఉంటే నిన్ను పట్టించుకోకుండా, బట్ టుడే ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ రివార్డ్ యూ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్, క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రేజ్ యూ జీసస్. ప్రభా, ఇక్కడ వింటున్న బిడ్డలందరినీ చేతి కప్ప చెప్తున్న తండ్రి, ఎవరైతే they want to submit their life to you and they want to live according to your will, and also vala edaithe ishtapadutunaro tandri adu edaithe neeka ishtanga undo adi odli pettadaniki sahayam cheyandi, malli nee chitta anusaram nadchukune biddaliga unchandi. Help them to follow your footsteps and walk in your ways, and bless them abundantly. Vala problems ni teeshivandi, valiki shanti samadhanam dai cheyandi, goppa sakshiga nilabettandi. In Jesus name I pray, amen. Praise the Lord. If you like this video, do like and do comment how God spoke to you, and do share it with all your friends, and also do subscribe because you'll get a notification all the time. God bless you.